हेलो फ्रेंड्स, ईरोज मनम चाला सिंपल गा एंड टेस्टी गा टमाटो एग करी चेसुकोबोतुन्नाम। टमाटो एग करी तयारी विधानम इप्पुडु चूसेद्दाम। टवान चेसी ओक कड़ाई पेट्टुकोनी दानिलो ओक टी स्पून आयिल वेसुकोनी दानिलो चिटिकेडि पसुपु, चिटिकेडि कारं पोडि, चिटिकेडि उप्पु वेसुकोवाली। ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ వేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి। వీటిని ఎగ్స్ పైన ఉన్న లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత వీటిని ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి। ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। జీలకర్రను అలా 10 సెకండ్స్ వేయించుకోవాలి। జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరొక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 2-3 పచ్చిమిర్చిలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। చిల్లు లైట్గా వేగిన తర్వాత చిటికెడి పసుపు వేసుకోవాలి। అలాగే 1 కిలో టమాటాలు ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి। టమాటాలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే టమాటాలు చాలా సాఫ్ట్గా అవుతాయి। ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా లైట్గా పైన కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో 1 కప్పు వాటర్ పోసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి। ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। టమాటో ఎగ్ కర్రీని ఈ విధంగా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు। అంతే, దీన్ని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి। సూపర్ టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది। ఈ విధంగా టమాటో ఎగ్ కర్రీ చేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అంటే మరెన్నో ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।